హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్ అడ్డ. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మేము చేయబోతున్న వీడియో తెలంగాణ ఎస్ఐ పరీక్షపై అనాలిసిస్ అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. సో ఈరోజు ఉదయం జరిగిన తెలంగాణ ఎస్ఐ పరీక్షపై అనాలిసిస్ ఏ విధంగా ఉందో ఈ కంప్లీట్ వీడియోలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు ముఖ్యంగా జరిగిన పేపర్ జనరల్ స్టడీస్ విభాగం నుంచి ఎగ్జామ్ జరిగింది. సో నిన్న ఆర్థమెటిక్ రీజనింగ్తో కంపేర్ చేస్తే జనరల్ స్టడీస్ పేపర్ కొంచెం వరకు ఈజీగా రావడం జరిగింది. మోడరేట్ డిఫికల్ట్ కాకుండా ఈజీ టు మోడరేట్ లెవెల్లో పేపర్ ఉంది. సో నిన్న ఆర్థమెటిక్ రీజనింగ్లో ఎవరైతే స్కోర్ మిస్ అయ్యారో వాళ్ళు జనరల్ స్టడీస్ విభాగంలో స్కోర్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల వాళ్ళు కంప్లీట్ ఫోకస్ జనరల్ స్టడీస్ పేపర్ మీద చేయడం వల్ల సో వాళ్ళ స్కోర్ పెరిగి సో వాళ్ళు కట్ ఆఫ్లో ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఫోకస్ చేసింది జీకే పేపర్ పైనే అని మేము ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తే వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం అన్నిటిని కన్సిడర్ చేసి మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామందిని మేము అడిగాము ఎలా ఉంది పేపర్ అని. వాళ్ళ అనాలిసిస్, వాళ్ళు ఇచ్చిన మార్క్స్, వాళ్ళ గుడ్ అటెంప్ట్స్ వాట్ బేస్ పైనే ఈ వీడియో కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఈ జనరల్ స్టడీస్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంది, అలాగే మార్క్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉంది. సో 200 మార్క్స్ కాబట్టి మనం మ్యాక్సిమం ఇక్కడనే స్కోర్ చేసుకుంటే ఇంతకుముందు జరిగిన గ్రూప్ 4 కానీ, విఆర్ఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, ఏఎస్ఓ పేపర్ కానీ చాలా మట్టుకు వాళ్ళు స్కోర్ చేసుకుంది జనరల్ స్టడీస్లో. బట్ పంచాయత్ సెక్రటరీలో మాత్రం జనరల్ స్టడీస్ విభాగం చాలా డిఫికల్ట్గా రావడం వల్ల స్కోర్ అనేది తగ్గింది. సో ఇక్కడ ఆ పేపర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం జనరల్ స్టడీస్ పేపర్ చాలా మట్టుకు ఈజీగా వచ్చిందని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏ విభాగం నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి అనాలిసిస్ చూస్తే తెలంగాణ హిస్టరీ నుంచి 25 to 30 మార్క్స్ వచ్చినాయని, అలాగే తెలంగాణ జాగ్రఫీ నుంచి 15 to 22 మార్క్స్, జీకే నుంచి 5 to 8 మార్క్స్, ఇండియన్ హిస్టరీ నుంచి 25 to 30 మార్క్స్, పాలిటీ నుంచి 25 to 30 మార్క్స్, కరెంట్ అఫేర్స్ నుంచి 20 మార్క్స్ వరకు, జాగ్రఫీ నుంచి 17 to 20 మార్క్స్, జనరల్ సైన్స్ నుంచి 25 to 30 మార్క్స్. ఇది అప్రాక్సిమేషన్ ఫ్రెండ్స్, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నందువల్ల మేము వాళ్ళ దగ్గర నుంచి పేపర్ కూడా తీసుకోలేకపోయాం. సో మేము జస్ట్ ఇలా చెక్ చేసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మేము తీసుకోవడం జరిగింది. సో టోటల్ వీడియో అంటే నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది, అది కంప్లీట్ అనాలిసిస్ పైన ఉంటుంది. జనరల్ స్టడీకి ఆర్థమెటిక్ పేపర్ని కంపేర్ చేసి ఆ రెండు పేపర్లను అనాలిసిస్ చేసి మేము ఓవరాల్ కట్ ఆఫ్ ఇస్తాము. అది ఈవినింగ్ వరకు ఆ వీడియో రెడీ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి కట్ ఆఫ్ చూసుకుంటే టోటల్ మార్క్స్ వచ్చేసి 200, గుడ్ అటెంప్ట్స్ వచ్చేసి 110 to 130 మార్క్స్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 115 to 130, బీసీ కట్ ఆఫ్ 110 to 125, ఎస్సీ కట్ ఆఫ్ 107 to 118, ఎస్టీ కట్ ఆఫ్ కొంచెం వరకు తగ్గి 103 to 115 వరకు ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, కట్ ఆఫ్ తగ్గచ్చు పెరగచ్చు. బట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మేము చేసిన అనాలిసిస్ ప్రకారం మాత్రం ఈ రేంజ్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది మళ్ళీ ఒకసారి గమనించగలరు, ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. కట్ ఆఫ్లో చేంజెస్ ఉండొచ్చు, బికాజ్ ఎందుకంటే టాపర్ ఎక్కువ స్కోర్ చేయవచ్చు, అవన్నీ పారామీటర్స్ను మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఒకసారి చూస్తే నెక్స్ట్ వీడియో తెలంగాణ ఎస్ఐ పరీక్ష టోటల్ అనాలిసిస్ అంటే ఓవరాల్ అనాలిసిస్ పైన వీడియో ఉంటుంది. సో అది ఈవినింగ్ వరకు వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.